గులాబీ జెండాలతో కిక్కిరిసిన మల్కాజ్గిరి రోడ్ షో. మల్కాజ్గిరి రోడ్ షోలో పాల్గొన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మంత్రి మల్లారెడ్డి, ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు. ఈ మాట ఓట్ల కోసం చెప్తలేను, ఈ మాట ఓట్ల కోసం చెప్తలేను. ఒకసారి దేశం ఎట్లా నడుస్తున్నదో మీరు ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వంలో ఎవలకు మందబలం ఉంటే, మంది బలం ఉంటే, సంఖ్యాబలం ఉంటే, ఇవాళ వాళ్ళ కర్ర పెత్తనమే నడుస్తూ ఉన్నది. జిస్కా లాఠీ, ఉస్కా భ్యాన్స్. ఎవరి దగ్గర కర్ర ఉంటే వాళ్ళే బర్రెను మలుపుకొని పోతున్న పరిస్థితి. చూడండి ఒకసారి మీరు, రైల్వే మంత్రి ఎవరుంటే రైళ్లు వాళ్ళ రాష్ట్రానికే పోతాయి. మమతా బెనర్జీ రైల్వే మంత్రి ఉంటే రైలు బెంగాల్కు పోతుంది. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రి ఉంటే రైలు బీహార్కు పోతుంది, అవసరమైతే ఆయన అత్తగారు దాకా కూడా పోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే బుల్లెట్ రైలు ప్రవేశపెడితే బుల్లెట్ రైలు హైదరాబాద్కి రాదు, మల్కాజ్గిరికి రాదు. ఎక్కడికి పోతుంది? గుజరాత్కి పోతుంది తప్ప మనకు మాత్రం రాదు. ఎందుకు ఉండాలి మనోళ్ళు అంటే, ఎట్టికైనా మట్టికైనా మనోడే మిగులుతాడు ఆఖరికి. ఈ రేపటి రోజున ఈ గులాబీ సైనికులు 16 మంది ఢిల్లీలో ఉంటే మన కోసం అవసరమైతే పేగులు దిగేదాకా కొట్లాడతారు. కొంతమంది అంటున్నారు ఏం చేస్తాడు కేసీఆర్ ఇద్దరితోని ముగ్గురితోని ఏం చేయగలుగుతాడు 16 మందితోని. నేను వాళ్ళకు గుర్తు చేస్తున్నా, 2 ఎంపీలు ఉంటేనే తెలంగాణ వచ్చిన మునగాడు మన నాయకుడు కేసీఆర్. ఆయనకు 16 మంది ఏం చేయలేడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆలోచించండి. ఒక మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక ఆర్యుబి కట్టాలంటే ఈరోజు దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. నేను కూడా బాధపడతా ఉన్నా. ఇది ఎందుకు జరుగుతూ ఉందంటే రైల్వే శాఖ సహకారం లేకపోవడం, జిహెచ్ఎంసి రైల్వే శాఖ కలిసికట్టుగా పనిచేసే పరిస్థితి లేకపోవడం. ఈ మాట